పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా భర్తృహరి సుభాషితాల నుండి చక్కని పద్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం భర్తృహరి సుభాషితాలను దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు సంస్కృతంలో భర్తృహరి గారు రాసిన సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి ఎలకూచి బాలసరస్వతి పుష్పగిరి తిమ్మనగారులు తెలుగులోకి అనువదించారు వీరి ముగ్గురిలో ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యాలే పద్యప్రియుల మనసులను దోచుకున్నాయి సంస్కృతంలో భర్తృహరి గారు రాసిన సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి గారు సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించిన నీతి పద్యాలలో ఒక్కో పద్యమును సంక్షిప్త భావంతో తెలుసుకుందాం గ్రాములేకృి జరాకృశమ విశీర్ణమయనైనా నష్టరుచియనను ప్రాణభయార్తమైన సార్సమదేభకుభ పిసిగ్రహలా శీల సాగ్రహాగ్రేసర భాసమాన మగుకేసరి జీర్ణతృణం భూమేయునే అభిమానం గల జంతువుల్లో అగ్రస్థానములో నిలిచే సింహం ఆకలితో కృషించిన ముసలితనముతో చిక్కిపోయిన కీళ్లు సడలిన కష్టస్థితిని పొందిన కాంతివిహీనమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న మదించిన ఏనుగు కుంభస్థలాన్ని పగులగొట్టి అందులోని మాంసాన్ని తింటుందే కానీ ఎండుగడ్డిని తింటుందా స్నాయుసావసేక మలినం మగునిం గ్రహించి జాగిలం మోదమందు చనదాకలి దానికి చెంతనున్న గోమాయువు దాని సూచి పరిమార్పక సింగము దంతి గూల్చున్ ఏ ఛాయల నిల్లవారు నిజ సత్వ సమాన ఫలార్థులే కదా కుక్క మాంసరహితమైన సన్నని నరాలు కొద్దిపాటి కొవ్వు కలిగి మలినమైన ఎముక దొరికినంత మాత్రానికే ఎంతో సంతోషాన్ని పొందుతుంది కానీ ఆ ఎముక దాని ఆకలిని కొంచెమైనా తీర్చదు సింహం తన ఎదుట నక్కలు తిరుగుతున్నప్పటికీ వాటిని చంపక ఏనుగునే పట్టి చంపుతుంది కాబట్టి మానధనులు కష్టకాలంలో కూడా తమ శక్తికి తగిన లాభాన్నే కోరుతారు కానీ ఎచ్చు తగ్గులు కోరరు వాళ్ళముద్రిప్పు నేలబడి వక్రము కుక్షియుజూపు క్రిందటం కాలిడు త్రవ్వు పిండదుని కట్టెదుటూ భద్రశుండాలము చాటు గుంబులు చేన్ ఓలి భుజించు ధైర్య గుణయుక్తిగా జూచు మహోన్నతస్థితి కుక్క తనకు పిడికెడన్నం పెట్టేవాని ఎదుట తోకనాడిస్తుంది నేలపై పడి నోరు కడుపు చూపిస్తుంది కాలితో నేలను తవ్వుతుంది ఏనుగు మాత్రం ధైర్యంతో చూస్తూ ఎంతో గొప్పగా మావటివాడి చేత ప్రియమైన వాక్యాలతో లాలింపబడుతూ ఆహారాన్ని పొందుతుంది ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టని వాడుగలడే వాని జన్మంబు సఫలమివాణి వలన వంశము అధికోన్నతి వహించి వన్నెకెక్కు సావు పుట్టుకలతో కూడిన ఈ సంసారంలో సచ్చిన వారంతా మళ్ళీ పుడుతూనే ఉన్నారు అలా పుట్టిన వారంతా మళ్ళీ చస్తూనే ఉన్నారు కానీ ఎవని పుట్టుక వల్ల వంశం కీర్తి ప్రతిష్టలతో పేరుకెక్కుతుందో వాని జన్మనే ధన్యం కుసుమ పొసగు శౌర్యమానవంతున కివి రెండు మహిత గతులు సకల జన మస్తక ప్రదేశములనైనా వనము నందైన గనుట శౌర్యము అభిమానము గలవానికి పూలగుత్తివలే అందరి చేత శిరసావహింపబడమో లేక ఏ అడవిలో మ్రగ్గిపోవడమో ఈ రెండు గతులే కాని మరో గతి లేదు మానశౌర్యవంతుడైన వాడు గౌరవం లేకుండా జనం మధ్యలో ఉండడం అసంభవం అన్నమాట అసంభవమన్నమాట గురుముఖ్యుల్గలరేవురార్వురు కేచరుల్ వారితో వర విక్రాంత విహారి రాహు వైరంబు సేయండు భాస్వరులన్ చరులనే బాధించుచున్నాడు తత్పరతన్ మస్తక శేషమూర్తియగున్ ఆ దైత్యుండు గర్వంబున బృహస్పతి మొదలైన గొప్పవగు ఐదారు గ్రహాలున్నప్పటికీ ఎంతో పరాక్రమముతో విహరించే రాహువు వారి తెరువు పోకుండా తల మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ తేజోవంతులకు సూర్యచంద్రులను మాత్రమే పీడిస్తున్నాడు భువనశ్రేణి వహించు శేషుడు ఫణాభోగంబుపై సంతతంబు అవలీలన్ భరిన్సు పృష్టమున చేన్ ధవళ ధీర ధీరచరిత్ర సంపదల సంఖ్యాత ప్రభావోన్నతుల్ ఆదిశేషుడు పద్నాలుగు లోకాలను తన పడగలతో మోస్తున్నాడు అతన్ని ఆది కూర్మమూర్తి మోపున వహిస్తున్నాడు సముద్రుడు ఆ ఆది కూర్మాన్ని ఆదివరాహునికి లోబడిన వాణ్ణిగా చేస్తున్నాడు కావున మహాత్ముల మహిమలు అనేక ప్రభావాలతో కూడి సమున్నతమైనవిగా ఉంటాయి

హిమవంతుని కుమారుడైన మైనాకుడు మిక్కిలి భయంకరంగా నిప్పులు గ్రక్కుచు సహింపశ్యముగాకున్న ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బతో చావడమే మేలు కాని తన తండ్రి వజ్రాయుధపు తీక్ష్ణమైన దెబ్బల బాధలో మునిగి ఉండగా అతన్ని విడిచి తాను సముద్రంలోకి వెళ్ళి దాక్కోవడం తగునా అర్కకాంతమచేతనం వయ్యు సవితృపాదములు సోకినంతనే ప్రజ్వరిల్లు కానన్ తిరస్కారమిట్లు సహింపేర్చు సూర్యకాంతమణి అచేతనమైనప్పటికీ సూర్యుని కిరణాలు సోకగానే మండిపోతుంది అభిమానవంతులు ఇతరుల వల్ల కలిగే పరాభవాన్ని సహించి ఊరకుండరు విదలింపనురుకు సింగపు కొదమయు మదమలినగండ కుంజరములపై ఇది బలశాలికి నైజము తేజోనిధికి తేజోనిధికి కారణమగునే కారణమగునే సింహం బాల్యదశలో ఉన్న మదజలంతో మలినమైన గల ఏనుగులను ఛేదించడానికి పరిగెత్తుతుంది ఇది బలవంతులకు ప్రకృతి సిద్ధమైన గుణం పరాక్రమవంతులకు వయస్సుతో పనిలేదు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు